కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెం చేవూర్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు ఘనముగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆలయ కమిషనర్ గోపాలరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్క్, శానిటైజర్, ధర్మ చెకప్ చేసి పంపిస్తున్నామని చెప్పి అలాగే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నాము అని ఈరోజు కైకలూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, సతీమణి, దూలం వీరకుమారి, తన తనయుడు ఫణిశ్యాం పుట్టలో పాలు పోసి షష్ఠి మహోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు వేలాదిగా వచ్చారు. చాలా అభినందనీయం. మరి భక్తులైతే వేలాది తరలి వచ్చారు ఇక్కడ. సార్, మరి మేము అడుగుతున్నాం, వాళ్ళకి వారికి ఎలాంటి సౌకర్యాలు అందించారు, వారికి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? భక్తులకి కావలసిన మంచి నీటి సౌకర్యం, అలాగే మాస్కులు కూడా దేవస్థానం తరఫున భక్తులకి లేని వారందరికి కూడా సప్లై చేయడం, అలాగే శానిటైజ్ చేయడం, ప్రతి ఒక్కరిని కూడా భౌతిక దూరం పాటించాలని చెప్పేసి దేవస్థానం తరఫున స్వాగతం చేయడం. అందులో ఈ సంవత్సరం మనకి మొదటి రోజు ఆదివారం కావడం వలన భక్తులు గతం కంటే కూడా అధికంగా రావడం, 100% అధికంగా వచ్చారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా అన్నీ కూడా మేము దేవస్థానం తరఫున చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా 12/2020 ప్రథమంగా మనకి ఆదివారం కావడం, అనుకున్న దానికంటే కూడా భక్తులు అధికంగా రావడం, అయినా సరే వారికి సరిపడే ఏర్పాట్లు చేయడం, అలాగే మనకి ఈరోజు రాత్రి కూడా స్వామివారి కళ్యాణ కార్యక్రమం ఉంది సామూహికంగా, కాబట్టి ఈ స్వామివారి కార్యక్రమంలో కూడా పాల్గొని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ స్వామివారి కార్యక్రమంలో సామూహికంగా పాల్గొనడానికి దేవస్థానం తరఫు రుసుముగా 1000 నోటిపహారాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు 23వ తారీఖు ముఖ్యమైన ఘట్టాలు 23/12/2020 స్వామివారి రథోత్సవం, అలాగే 24/12/2020 మరి స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం, అలాగే ఈ హవనం కార్యక్రమం. ఈ హవనం అనేది స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పూజ కార్యక్రమం. దీంట్లో మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజీలు, అలాగే వివాహబంధం చేయించుకోవాల్సిన వాళ్ళు కానీ, వ్యాపార అభివృద్ధి కానీ, విద్యోదోషం కానీ ఇలాంటివి ఉన్నవారు ఎవరు కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమంలో కూడా దేవస్థానం తరపు రుసుము 1500 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకుని స్వామివారిని దర్శించుకుని పెద్ద ప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. జగన్